ఏపీలో ఎన్నికల సమయంలోనే ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఒత్తిడి పెంచుతున్నాయి. పెండింగ్ అంశాలపై గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై మరోసారి ఆందోళనకు సిద్దమయ్యాయి. ఈ నెల 14 నుంచి ప్రత్యక్ష ఆందోళనకి సిద్దమవుతున్నట్టు ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే ఫిబ్రవరి 27 చలో విజయవాడకి సిద్దమని ప్రకటించారు. సమ్మెకి కూడా వెనకడబోమని హెచ్చరించారు. 12వ పీఆర్సీకి సంబంధించి కమిషనర్ ని నియమించినా పనిచేయడానికి సిబ్బంది, కార్యాలయం వంటివి ఇవ్వలేదు అన్నారు. ఐఆర్ని కూడా ప్రకటించలేదని చెప్పారు. తాము 30% ఐఆర్ని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. పెండింగ్ లో ఉన్న 2 కొత్త డిఏలు తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కారం చేయనందుకు నిరసనగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. దశల వారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ఈ నెల 27 చలో విజయవాడకి పిలుపునిచ్చారు. పిఎఫ్, ఏపీజీఎల్ఓ లోన్లు, క్లెయిమ్స్, 11వ పీఆర్సీ అరియర్స్, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్, మెడికల్ రియంబర్స్మెంట్ చెల్లించాలని కోరుతున్నారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల్ని క్లియర్ చేయాలని కోరుతున్నారు. దీంతో ఈ మధ్యాహ్నం చర్చలకు రావాలని ఏపీ జీఏడీ శాఖ 13 సంఘాల నేతలకి లిఖిత పూర్వక ఆహ్వానం పంపింది. మంత్రివర్గ బృందం ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. విజయవాడలో జరిగిన ఏపీ ఎన్జీఓ రాష్ట్ర మహాసభల్లో సీఎం జగన్ ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదని సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఈ రోజు ప్రభుత్వంతో చర్చలు ఫలించకపోతే డిమాండ్స్ తో కూడిన నోటీసుని చీఫ్ సెక్రటరీకి ఇవ్వబోతున్నట్టు సంఘాల నేతలు ప్రకటించారు. ఉద్యోగులకు అన్ని రకాలుగా దాదాపు 7,000 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. గతంలో జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు ఆర్థికేతర అంశాలు పరిష్కారమైనా ఆర్థిక అంశాలు మాత్రం క్లియర్ కాలేదు. ఇక ఇప్పుడు ఎన్నికల సమయంలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్దమవుతున్న వేళ ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. బకాయిల చెల్లింపుపై స్పష్టమైన నిర్ణయంతో పాటుగా 12వ పీఆర్సీకి సంబంధించి నివేదిక మరింత సమయం తీసుకోబోతుండటంతో ఉద్యోగులకి ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. దీంతో ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యోగులు వేచి చూస్తున్నారు.